పద్దెనిమిదేళ్ళ అజ్ఞాతం వీడింది. ఆ అన్న తిరిగొచ్చాడు. ఆ చెల్లెళ్ళ కన్నీళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారాయి. ఎటు వెళ్ళాడో, ఏమైపోయాడో, ఈ పండక్కి వస్తాడు, వచ్చే పండక్కి వస్తాడనే ఆ చెల్లెళ్ళ నిరంతర ఆశ నరహంతకుడి భయంతో చిన్న భిన్నమైన బెల్లిలత కుటుంబ కన్నీటి గాథ ఇది. బెల్లి లలిత దారుణ హత్య తర్వాత కనిపించకుండా పోయిన బెల్లి కృష్ణ తిరిగి వచ్చాడు. నరరూప రాక్షసుడు నయం హతమవడంతో మళ్ళీ తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. అయితే ఇంతకాలం కృష్ణ ఎక్కడున్నాడు, ఎలా బతకాడన్నది ఎవరికి తెలియదు. 18 ఏళ్ల పాటు భయం భయంగా కష్టాలను దిగమింగుతూ బాధలను భరిస్తూ తాను పడిన వేదనను పంచుకునేందుకు బెల్లి కృష్ణ ఇప్పుడు మనతో జై తెలంగాణ టీవీలో ఉన్నాడు. ఆయనతో పాటు తమకు కొత్త వెలుగులను తీసుకొచ్చిన ఈ బతుకమ్మను ఎప్పటికీ మర్చిపోలేనట్టున్న ఆయన కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. బెల్లి కృష్ణ కోసం ఆ కుటుంబం పడ్డ తపన, ఆ చెల్లెళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఇలా చూశారు. ఆ చెల్లెళ్ళు నయం తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒకవేళ మీ అన్న తెలిసిన తర్వాత ఎక్కడైనా ఉండి బాగానే ఉండి ఒకవేళ వస్తే ఇంటికి వస్తే మీరు ఎలా ఫీల్? అది చెప్పలేని సంతోషం అండి. మాకు పెద్ద దిక్కు అంటే వచ్చిండు అని సంతోషం ఉంటుందండి. మా పిల్లలు మా అక్క అందరికీ సంతోషం, ఎందుకంటే మా మామయ్య వచ్చిండు. ఇప్పటిదాకా ఎవరూ లేరు, నా అమ్మ వాళ్ళ తరపు నుండి ఎవరు లేరని ఫీలింగ్ ఉండేది అందరికీ, అందరి పిల్లలకి. ఆ సంతోషం ఇక మేము తట్టుకోలేము, అంత సంతోషం ఉంటుంది మా అన్నయ్య మా దగ్గరకు వస్తారనే ఆశగా ఉన్నారు. వస్తారని ఆశతోటే చూస్తున్నాం నాన్న. మా పిల్లల పెళ్ళిళ్ళ ఇప్పటిదాకా అనుకున్నాము, మా పిల్లల పెళ్ళిళ్ళకైనా వస్తాడో రాడో అనుకున్నాము. ఇప్పుడు ఈ వార్త చూసైనా రావాలనుకుంటున్నాము. జై తెలంగాణ నుంచి మీరైతే మీ అన్నకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎక్కడైనా ఉంటే చూస్తే? జై తెలంగాణ వాళ్ళు చూసి ఆ ఛానల్ చూసి మా అన్న ఎక్కడున్నా వస్తాడని కోరుచున్నామండి. వస్తే ఏం చెప్తారు మీరు అన్నతో, ఏం మాట్లాడతారు? అప్పటి సంతోషాలు పంచుకోవాలనుకుంటున్నామండి. ఇప్పుడు అప్పటి నుండి మేము ఏ సంతోషం నోచుకోలేదు కదా, ఆ సంతోషం అంతా మేము ఇప్పుడు తీసుకోవాలని కోరుచు. కోల్పోయిన సంతోషాన్ని ఏ క్షణమైనా దక్కించుకుంటామనే వాళ్లకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం కనీసం రాఖి పండక్కైనా అవుతుందని చెప్పి ఆశించారు. కానీ ఇప్పుడున్న బతుకమ్మ పండక్కి వాళ్ళ ఆశ నెరవేరబోతుంది. అదే రాఖి పండక్కి తమ అన్న వస్తాడు అని ఒక పాటను జై తెలంగాణ టీవీ మొదటి నుంచి, ఎందుకంటే బెల్లి లలిత మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ అన్నందుకు హత్యకు గురైన బెల్లి లలిత కుటుంబం చిన్న భిన్నమైన విషయాన్ని జై తెలంగాణ టీవీ మొదటి నుంచి కూడా ప్రముఖంగా బయటకు తీసుకొస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళ బతుకు తెరువు ఏంటి, వాళ్ళకి ఎవరైనా అండగా ఉన్నారన్న విషయాన్ని జై తెలంగాణ టీవీ నయం చనిపోయిన తర్వాత నుంచి కూడా వరుస కథనాలను ఇస్తుంది. అదే రాఖీ పండుగ రోజు మా అన్న తిరిగి వస్తాడు అనే పాటను కూడా బెల్లి కృష్ణ కోసం ఆ చెల్లెలు పడుతున్న తపనను ఒక పాటగా చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పాట చూద్దాం.
మొత్తానికి రాగి పండకైనా వస్తానుకున్న అన్న బతుకమ్మ పండక్కి వచ్చాడు. బెల్లి కృష్ణ గురించి బహుశా ఈ తరానికి 2000 తర్వాత వచ్చిన చాలామంది తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలిత ఎంత క్రియాశీలకంగా ఉందో, బెల్లి లలితకు అండగా ఉండే కృష్ణ ఉండేవారు. ఆ తర్వాత బెల్లి లలిత హత్య తర్వాత ఏదైతే గొల్లకూరు సంబంధించి డోల్ దెబ్బ సంఘాన్ని స్థాపించి వాళ్ళ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించిన కృష్ణ, ఆ తర్వాత నయీం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకరొకరిని హతమార్చుండడంతో కృష్ణ కూడా ఏమయ్యాడనే ఆందోళన అందరిలో ఉంది, అందరికీ ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ అన్న వచ్చేంత వరకు, కృష్ణ వచ్చేంత వరకు కూడా అన్న బతికున్నాడా లేదా అనేది కూడా ఇప్పటి వరకు అనుమానమే. బెల్లి కృష్ణ ఇప్పుడు తన కుటుంబంతో సహా టీవీ జయ తెలంగాణ టీవీ స్టూడియోలో ఉన్నారు. ముందుగా కృష్ణ గారు వెల్కమ్ అండి. నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగుంది సార్. ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. ఈయన ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ పోయారు అంటే, బెల్లి లలిత చనిపోయిన తర్వాత కుటుంబాన్ని కొన్ని సంవత్సరం కొంత కాలం ఉన్న తర్వాత మీరు ఎటు పోయారు? ఎట్టు పోవడం అంటే కాకుండా రక్షణ కోసం. ఓకే, మనం చర్చలకు వెళ్ళే ముందు ఈ లేటెస్ట్ పరిణామాల పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక బకాసురుడు, భూపకాసురుణ్ణి, ఒక జనకంటకుణ్ణి, కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రజలని వాళ్ళ నుంచి ప్రజలను కాపాడండి అనేది ముఖ్యంగా మమ్మల్ని అది మాకు సంతోషంగా చేసేదానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వారు కాకుండా వేరే ప్రభుత్వం వస్తే మాత్రం ఈ నిర్ణయం తీసుకోకపోవడమని నాకు అనిపిస్తుంది. కానీ వారు మంచి అంటే ఏంది బంగారు తెలంగాణ తేవడం కోసం అని ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో చేసిండ్రు. ఆయన కూడా అర్థమవుతుంది మంచి ఎందుకు చెడ్డింది. కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నానని నేను అనుకుంటున్నాను సార్. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే. తర్వాత నా తెలంగాణ ప్రజలు, నా గొల్లకురుమ ప్రజలు, నా అనగారిన కులాల ప్రజలు, వీళ్ళందరి ఆశీర్వాదం వల్ల, వాళ్ళందరి కోరిక వల్ల, వాళ్ళందరి ప్రేమ వల్ల, వాళ్ళందరి దయ వల్ల నేను బతికినని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదం లేదు, ఎంతోమంది కోరుకుంటారు బెల్లి కృష్ణ బతకాలని. అన్యాయం జరిగింది, అసలు అన్యాయం జరిగింది అని ఎన్నడూ కూడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేసిన తప్పేంది, తెలంగాణ అడగడం తప్ప, అనగారిన కులాలకు హక్కులు కావాలనడం తప్ప, గొల్లకురుమలకు అడవిలో తిరుగుతున్న గొల్లకురుమల కోసం అడిగిండు ఆయన, అనగారిన కులాల కోసం సపోర్ట్ చేసిండు. తద్ వ్యభిచార వ్యభిచారం అంటే అమ్మాయిలను పట్టుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించిండ్రు వాళ్ళ కుటుంబం. తర్వాత సారా వ్యతిరేక ఉద్యమం చేసిండ్రు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎందుకు ఇంత చేస్తున్నా జనమంతా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రేమ వాళ్ళ దయ వల్లే నేను బతకాల్సి వచ్చింది. ఓకే, మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు? ఎక్కడున్నారు? నేను నా ప్రజలు నన్ను కాపాడుకున్నారు అంతే. ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు చెప్పలేను అనుకోండి. నా ప్రజలు నన్ను కాపాడుతున్నారు. సేఫ్ సైడ్లో ఉన్నారు. సేఫ్ సైడ్లో. ఎందుకు మీరు అంటే ఒక రకం అజ్ఞాతంలో ఉన్నారని చెప్పొచ్చు అంటారా? అంతే, అంటే జనం అజ్ఞాతంలో, జనం లోపల అజ్ఞాతంలో ఉందా? ఎందుకు అంటే అవి భయపడని కాదు కానీ రక్షణ కోసం. అంటే ఒక శత్రు బలంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంతమందిని చంపడం అనేది ఉంది కదా, ఇంతమందిని చంపడం, అమ్మాయిలను తీసుకొచ్చి అక్రమ రవాణా చేయడం, అక్రమ ఆయుధాలని సరఫరా చేయడం, ఒక అంటే చాలా నేరాలు. వాళ్ళతోనే తట్టుకునే పరిస్థితి నాకు లేదు. అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకే సపోర్ట్ చేసింది. మా బావని నడి రోడ్ల చంపి పోలీస్ స్టేషన్ పక్కన నడి రోడ్ల చంపితే కనీసం పోలీసు వాళ్ళు పోయి అయ్యా పట్టించుకోలేదు. పైగా ఏం చేసినట్టు కరుణాకర్ని రెండు కాళ్ళు బట్టి కుక్కను గుంజేసినట్టు గుంజేసారు. శవాన్ని చచ్చిపోయిన అప్పుడే చచ్చిపోయిన శవాన్ని కుక్కలు గుంజేసినట్టు కొట్టేశారు ఆ ప్రభుత్వం. అయితే ఆ రోజు భువనగిరిలో పెద్ద మీటింగ్ పోలీసులది, పెద్ద ఏంది సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ అడుగడుగున పోలీసులు ఉన్నారు. కానీ ఆ రోజు కరుణాకర్ని వాళ్ళు చంపగలిగారు. అంటే పోలీసు సహకారంతో కరుణాకర్ చంపి పోలీసులను నేను అన్నాను, పోలీసులను అన్నాను. ఆ గవర్నమెంట్ అసలు పాలసీ తీసుకుంది, ఓహో తెలంగాణ అన్నోని భూమి మీద ఉండనివద్దు అని. ఓకే, మనతో పాటు కృష్ణ, మనతో పాటు స్టూడియోలో కృష్ణ చెల్లెలు సరిత, అట్లాగే బెల్లి కృష్ణ కొడుకు చంద్రశేఖర్, ఇక బెల్లి లలిత కుమారుడు. బెల్లి లలిత చనిపోయిన తర్వాత బెల్లి లలిత ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు, కొడుకు సూర్యప్రకాష్ కూడా ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. కరుణాకర్ బహుశా కరుణాకర్ భార్య సరిత గారు చెప్పండి అమ్మా, మీరు అన్న వచ్చిండు అంటే మీరు
చెల్లెలు చనిపోయింది, నా అక్క చనిపోయింది, మీ భర్త చనిపోయిండు, అన్న దూరం అయిపోయిండు, ఇంతకాలం మీరు ఎట్లా ఉండగలిగారు? ఎట్లా మీకు ఇంత? అది మాకు నరకమే, చాలా నరకము. భగవానికి కూడా రావద్దు ఈ పరిస్థితి అనుకున్నాము. మా అన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని ఆశపడ్డాము. మా అన్న మాకు 17 ఏళ్ళు ఏ రాకెల పండుగ వచ్చినా అన్నకు రాకెలు కట్టాలని ఎంతో ఆశతో ఎదురు చూసినాము. కానీ ఇప్పుడు మా అన్న మా కళ్ళ ముంగుడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నయీం మూటాని అంతం అందించినందుకు చాలా సంతోషం ఉంది. కేసీఆర్ గారు కూడా నా ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి మొత్తానికి నా ధన్యవాదాలు. అన్న వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే కృష్ణ, మొత్తం ఒకసారి మనం గతానికి వెళ్దాం. మీరు అప్పుడు చెప్పారు తెలంగాణ అన్నందుకే చంపేశారు. అసలు బిల్లు వెళ్తాము ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ టైం? ఒక్కటి సార్, బెల్లి లలిత అనేది ఒక పాట. ఆ పాట ప్రజల గుండెలకు వెళ్ళింది. తెలంగాణ అనే పదానికి ఈమె అందుకోసం జనాలే పెట్టుకున్నారు. ఆ ఇచ్చిన బ్రీద్ ఏంటంటే గానగోకిల, తెలంగాణ గాన గోకిల. అంత గుండెలకు చచ్చిపోయిన బెల్లి లలిత ప్రజా పాలకులకు కంటకిగా మారింది. ప్రజాకంటే అంటే ప్రజలకు దగ్గర అవుతున్నప్పుడు ప్రభుత్వానికి ఎట్లా అంటే ఆంధ్ర వలస ప్రభుత్వం అప్పుడు వాళ్ళు ఈమెని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి పోలీస్ ఆఫీసర్ రాత్రి 12 గంటలకు పేరు అనేది పక్కకు పెట్టేస్తే రాత్రి 12 గంటలకు వచ్చి నువ్వు పాటలు మాంతావా, తెలంగాణ పాటలు మాంతావా, లేకుంటే నీ డెడ్ బాడీని మీ ఇంటికి పంపాలన్నా. అంటే పోలీసులు వచ్చి బెదిరించారు. పాటలు పాడడం మానేసి లేకుంటే నీ డెడ్ బాడీని మాత్రం మీ ఇంటికి పంపించేస్తా అన్న. ఒకరోజు అట్లా జరిగింది, నేను లేను ఆ రోజు. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు నేను చెప్తే ఇంటలేవు అని, ఆ రోజు నేను ఉన్నా, వచ్చి చూడు కృష్ణ మీ చెల్లె పాటలు మాడను అంటే మాంతలేదు, ఒకవేళ మానకపోతే మాత్రం మీ చెల్లె డెడ్ బాడీని నీకు పంపిస్తా. ఎందుకు సార్, ఏం తప్పు చేసింది? పాటలు పాడి తప్పింది? తెలంగాణ మా తెలంగాణ కోసం మేము అడుగుతుంటే తప్పేంది? మేమేం తప్పు చేసామని ఆ అమ్మాయిని నువ్వు అట్లా డెడ్ బాడీ పంపిస్తావు అంటున్నావు? ఇది పద్ధతి కాదు సార్. నువ్వు అంటే మేమేమైనా తప్పు చేస్తే దాని మీద చర్య తీసుకో, కానీ పాటకు భయపడితే ఇదేం ప్రభుత్వం సార్ ఇది అని నేను ఆ రోజు అడిగితే కూడా, లేదు కృష్ణ నువ్వు కూడా టూ మచ్ మాట్లాడుతావు, నేను కూడా ఇబ్బంది అవుతుంది నీకు కూడా. సరే సార్ చూద్దాం, నా తెలంగాణ ప్రజలు నన్ను కాపాడుకుంటారు, ఆమెను కాపాడుతారు, చూద్దాం సార్ అని చెప్పి అనగా వెళ్ళిపోయారు. ఇద్దరిని కోవర్ట్గా మార్చారు సార్. తిరగవాలని ఒక ఆయన ఏమో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు, స్టేట్ నాయకుడు, తెలంగాణ నాయకుడు. ఇంకో ఆయన ఏమో గొల్లకుర్మ డోల్ దెబ్బల మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ఆయన. ఈ ఇద్దరిని ఒక పోలీస్ ఆఫీసర్ సిఐ లెవెల్ ఉన్న ఆయన నైట్ నైట్ తీసుకెళ్ళి బాగా కొట్టి వాళ్ళని బెల్లి లలితను మాకు పట్టియండి అని చెప్పిండు. పట్టి అంటే వాళ్ళని ఒప్పించారు ఎట్లాగో అట్లాగా. అయితే ఒక ఆయన తీసుకుపోయి మా గజ్వేల్ పెగ్నపూర్ దగ్గర అక్కడ తీసుకెళ్ళి జెండా ఎగరేషన్ డోల్ దెబ్బ జెండా నమ్ముతాం కదా మనవడే కదా, నమ్మిపోయింది. అక్కడ 36 సెకండ్స్ ఆ వ్యక్తి ఇంటెలిజెన్స్ పోలీసులతో మాట్లాడాడు. 36 సెకండ్లలో ఏం మాట్లాడతారు? ఆల్రెడీ ఒక ప్లాన్డ్ ఉన్నారు, ఎస్ఆర్ నువ్వు అనే విషయాన్ని మాట్లాడారు. కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని. అయితే వచ్చింది అంటే ఇప్పుడు కాదు తర్వాత అనే మాట ఏమో అన్నట్టుంది ఆ ఫోన్లో. అయితే ఆమెని మళ్ళీ ఇంటికి వచ్చేసింది 24 తారీఖు నాడు 26 తారీఖు నాడు మళ్ళీ సుధాకర్ అంటే ఆయనని తెలంగాణ స్టూడెంట్ నాయకుడిని ఇంటికి పంపించారు. మళ్ళీ ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన, ఏం బాబు వచ్చినావు ఏం సంగతి అంటే, లే అక్కతో మాట్లాడిపోదామన్న. సరే అన్న మాట్లాడన్న. మాట్లాడినాక అక్క మన వాళ్ళు వచ్చారు, మన తెలంగాణలో వచ్చి మాట్లాడదాం అక్క ఫలం దగ్గర ఉండాలంటే సరే అని పోయింది. ఇక అక్కడి నుంచి మనకు కనిపించలేదు. తర్వాత నేను ఎంక్వైరీ చేసి అది చేసి ఇది చేసి మా చెల్లె తెల్లారి మాకు మెనగోడలది ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్కి ఆమె ఖచ్చితంగా వస్తుంది. రాలేదు. ఎందుకు రాలేదని మా చెల్లెళ్ళు అంత ఐరన్ ఐరన్ అవుతున్నాము. అవుతున్న క్రమంలో భువనగిరిలో ముక్కలు దొరుకుతున్నాయి. ఆ రోజు భువనగిరి బావులల్లో చెరువులలో ముక్కలు దొరికినాయి. ఆ ముక్కలు దొరుకుతున్న క్రమంలో ఒక ఎక్కడో ఒక మూలకు
మా చెల్లె రాలేదు అని ఏంటి ముక్కలు ఎవరి అనేది ఒకటి అనిపిస్తుంది మనసులో. అనిపిస్తున్న క్రమంలో మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఎవరెవరికి ఫోన్లు చేయాలి, మా ఎవరెవరు కాంటాక్ట్లు ఉన్నారు తెలంగాణ విషయంలో అప్పుడు మాట్లాడుతూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడినాం, ఇక మా దగ్గర రాలేదు మా దగ్గర రాలేదు. ఓకే మా రాలేదు అంటే మీరు ఏదో మీటింగ్కి వెళ్ళి ఉంటుంది అని మీరు అనుకున్నారు. అంటే ఇండివిజువల్గా ఆమె ఆమె పని ఆమె చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను. ఎప్పుడైనా నా కుటుంబం ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా మనం మాట్లాడేది. అయితే అట్లా అనుకున్నాము. తర్వాత ఆమె ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేస్తున్న భాగంలో ఎవరి దగ్గర రాలేదు అంటే అప్పుడు అనుమానం స్టార్ట్ అయింది. అనుమానం స్టార్ట్ అయ్యి ఇది అక్కడ పోయిందని వీళ్ళు నా మీద ఏడ్చుడు, నేనేమో నా చెల్లె ఎట్టుకుందని ఒక టెన్షన్ లోపల ఉంటుకుంటూ వీళ్ళకి ధైర్యం చెప్తున్నాయి చెప్తున్నాయి. మా కూడలు ఫంక్షన్ కూడా సరిగ్గా కాలేదు ఆ రోజు, ఈమె రాకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు అందరూ కాలేదు. అయితే తర్వాత తర్వాత అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళే అని తెలియదు, మా చెల్లెనేనని తెలియదు. జూన్ 6 నాడు అన్ని పేపర్లకు మేము చెప్పినాం ఆరిఫ్ అని. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే చాలా అవుతుంది కాబట్టి ఆరిఫ్ అనే ఆ పిల్లగానితో ఆ ఇంట్లో ఏం జరిగిందనేది మనం తెలుసుకున్నాం. అంటే నన్ను నిలగొట్టిరు, వారం రోజులకు నువ్వు రావద్దు అని వాళ్ళు చెప్పారు. అంటే అంతకంటే ముందుగా ఈ సలీమా వాళ్ళ వాళ్ళమ్మ అంటే నయీం వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చి మొదలుపెట్టారు. ఎందుకమ్మా మీరు ఇక్కడికి వస్తారంటే మా తమ్ముడు జైల్లో ఉన్నాడు, మాకేమైనా సాయం చేస్తారేమో అని వచ్చిందంటే మేమేం సాయం చేయగలుగుతాం. అది పెద్ద కేసు, నక్సలేట్ కేసు, డిఐజీ వ్యాసి చంపిన కేసు, అది మేమేం చేయగలుగుతామని చెప్పి మేమన్నా కూడా ఈమెని లోపటంగా ఆమెను బాగా దగ్గర చేసుకోవడం కోసం అంటే ఈమెని చంపాలని నిర్ణయం తీసుకున్నట్టుంది భవిష్యత్తులో అది చేయడం కోసము అట్లా ఆమె దగ్గరికి అయ్యారు. నేనేమో అనుమానం రాకుండా మీతో ప్రవర్తించు. అయితే నేను నాకు అనుమానం ఉంది వీళ్ళ మీద, వీళ్ళు ఈదన్నని చంపిన వాళ్ళు, వీళ్ళు కనుగుడ్లో జోలు వేసుకొని తిరిగిన వాళ్ళు, తిందాం అనుకున్న వాళ్ళు, ఇంతటి రాక్షసులతో మనం మాట్లాడద్దు, వాళ్ళు చెప్పింది ఏది కూడా మనం వినాల్సిన అవసరం లేదని మా చెల్లెకి చెప్తూనే ఉంటున్నాను. ఆమెకి ఏ మూలకం మానవత్వం ఉండి సరే మాట్లాడుతురు అని అడుగుతున్నప్పుడు నేను అన్న చూడమ్మ మంచిది కాదు వాళ్ళతో మాట్లాడదు అని చెప్పిన ఆ క్రమంలో ఇంటికి రాకుండా వేరే మనమ్మ అని ఒక ఆమె ఉండే షాలామె, ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ పిలిపించుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పటికే పోలీసులతో కాంటాక్ట్ అయినారు ఆయన. అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి పోలీసులతో కాంటాక్ట్ అయ్యి సలీమాబి ఓ ప్లాన్ చేసి ఈమెని దగ్గర తీసుకోవడం కోసం ప్రయత్నం చేసి బెల్లి లలితను చంపాలి. ఒక పైనుంచి ఫోర్స్ పోలీసులు, ఈమెకు ఫోర్స్, ఈమె వీళ్ళతో కనెక్షన్, ఎందుకు చంపాలి మరి బెల్లి లలితను? ఈయనకేమో జైలు నుంచి బయటికి రావాలని, ఎవరికి? నయీంకు. ఆ పోలీసులకేమో ప్రమోషన్ రావాలని, అది ప్రభుత్వం మెప్పు పొందాలి, మెప్పు పొంది. చంద్రబాబు గారికేమో తెలంగాణ మాట నా ముంగడ వినబడదు, నా చెవులకు వినబడదు. బిల్లలతో బాగా సీరియస్గా జనాలకు వెళ్తున్నది, ఆమె పాటను బాగా చాలామంది అది రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకున్నది. మాధవరెడ్డి గారికేమో నా ఏరియా నా భువనగిరి, రేపు పొద్దున ఎందుకు అంటే 1999 May 23 నాడు మునూర్కా భవన్ హైదరాబాద్లో మేము అందరి కోసం అంటే అందరినీ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేయడం కోసం ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది. అది జరిగినప్పుడు దానికి బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చారు. ఎక్కడ నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్ళందరినీ పిలిచిన, ఏంది మన శ్రీనివాస్ యాదవ్ గారిని అందరిని ఇన్వైట్ చేసింది, మాధవరెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేసిన భువనగిరి చేసినప్పుడు. ఆయనకి ఎందుకో దూరం దూరం ఉన్నాడు ఆయన మాతో ఉన్నాడు, లాస్ట్కి మమ్మల్ని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఈ బిల్లలతో చంపడం వెనకాల మాధవరెడ్డి ప్రధానమైన పాత్ర అయితే ఇప్పుడు చనిపోయింది ఆయన, మనం ఇప్పుడు ఏమనలేము కానీ ప్రధాన పాత్ర అయితే వాళ్ళది. రాజకీయ కాంక్ష ఆయనకు, తెలంగాణ రావద్దనేది చంద్రబాబు గారికి, తర్వాత పోలీసులకు ఉన్న పరిస్థితి అది, నయం పరిస్థితి ఇది. ఈ అందరి కోరికల వల్ల మా చెల్లెది అనిపింది, అది భయంకరంగా ఉండాలి అంటే స్పాటర్గాస్ని భయంకరంగా ఉండాలని కదా ముక్కలు చేసి. ఒకసారి మన దగ్గర దానికి సంబంధించి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. బహుశా ఇప్పటి వరకు మీడియాలో కూడా బెల్లి లలిత చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కాళ్ళు చేతులు ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క దగ్గర విసిరి పారేయడం జరిగింది. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ని మనం చూద్దాం. చూస్తున్న ఫోటోలు
దాదాపు ఎవరు నయం మోడసపరండి, నయం తన మనుషుల్ని తన ఉపయోగించి ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలో వాళ్ళందరూ కూడా చంపే రకం ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఈ ఫోటోలు నిదర్శనం. బహుశా ఈ ఫోటోల్ని చూపించిన తర్వాతనే బెల్లి లలితను గుర్తించడం జరిగింది. మా చెల్లెలు కాళ్ళు చేతులు ఒక ఒక దగ్గర, తలకాయ ఒక దగ్గర, ఇట్లా శరీర భాగాలన్నీ విడివిడిగా చంపేసి బెల్లి లలితను చంపేసిన ఫోటోల్ని మనం చూసినాం. బహుశా కృష్ణ గారు సార్ ఈ ఫోటోలు, ఈ ఫోటోలే ఇవి మా బావ కరుణాకరు వాళ్ళ మధ్యలో ఇంకో ఫోటో, మూడు ఫోటోలు ఉన్నాయి దాంట్లో, ముగ్గురు లలిత ఫోటో మధ్యలో ఉన్నది. లేదు సార్, అది మా ఇంట్లో అంటే ముగ్గురు మా బావ వీళ్ళు అంటే ఆయన మాడసాపరండి ఇట్లాగా ఉంటుంది. అంటే ఆయన మర్డర్స్ అంటే భయంకరంగా భయం కంపితలు చేయాలని చేసే పద్ధతి అంతే కదా. అతను చేయడం అనేది ఒకటి, ఆయన సొంత విషయం ఏదైతుందో ఇతను చేస్తే జనాన్ని బెదిరించు. ఇట్లా మీరు చెప్పింది ఇంతకుముందు మీరు చెప్పినట్లు అంటే బెల్లెల్త చనిపోయే సమయానికి నయం బయట లేడు, జైల్లో ఉన్నాడు. జైల్లో మరి ఎవరు చంపారు? నేను చెప్తే సార్ ప్రభుత్వము వాళ్ళ ఓకే పొద్దులు ఎవరు అంటే నయం సిస్టర్. నయం సిస్టర్కి ఏంటంటే నయం సిస్టర్ చూస్తానికి బయటకు బాగానే కనిపించిన, లోపల మాత్రం చాలా క్రూరత్వం ఉంటుంది అన్నమాట. అంటే బయటికి ఎంత మంచిగా కనిపిస్తుందో లోపల అంతకంటే 100 రెట్లు ఎక్కువ క్రూరత్వం. నా చెల్లెని చంపేటప్పుడు ఛాతి మీద కూర్చొని కత్తి పెట్టి చేయలేనా కానీ ఎంత తర్వాత ఎంక్వైరీలో బయటపడ్డది ఏమేమిటనే. తర్వాత గర్భ సంచిని తీసుకుపోయి వాళ్ళ తమ్ముని చూపించిందట, గర్భ సంచి, కిడ్నీలు, కనుగుడ్డు ఒకటి. అంతకుముందు విధానం చంపినప్పుడు కూడా అదే భయంకరం. తర్వాత మంద బాలరాజన్ చంపినప్పుడు అంతే చేశారు. బిల్లెల్తో చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది? మీ బాను కరుణాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? అట్లా రాజకొండ గుట్టల్లో ఇంకో ముగ్గురు కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది? నయం అయితే మేము ప్రజా రాజకీయాల్లో ఉన్నాం సార్, నేను ప్రజా జీవితంలో ఉన్నాం, యాక్టివిటీగా ఉన్నాం మేము. అంటే మా పనులు మేము చేసుకుంటున్నాం, మా ప్రొఫెషన్స్ మేము చేసుకుంటున్నాం. యాక్టివిటీగా ఉన్నప్పుడు కొంత వాళ్ళకి ఎక్కడో భయం ఉన్నది, మేము ఏమైనా చేయగలుగుతామేమో అని, చేస్తామేమో అని. అట్లా నా మీద ఒక దొంగ కేసు పెట్టారు, అబద్ధపు కేసు పెట్టారు, అలీమ్ని చంపిన అని పెట్టి నన్ను వెంటాడు మొదలు పెట్టారు. నన్ను, నా బావని, నా మిత్రుడిని, ముగ్గురిని బద్దుల మల్లేష్ అంటే, ఈ ముగ్గురిని వెంటాడడం మొదలు పెట్టారు. అయితే బద్దుల మల్లేష్ని పట్టుకున్నారు వాళ్ళు, పట్టుకొని ఇక మీ నువ్వు బెల్లికృష్ణని, శ్రీరామ్ రాముల్ని మాకు ఉపజెప్తే, అంటే వీళ్ళు డిపార్ట్మెంట్ ఉపజెప్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, ప్రభుత్వం ఎంత కావాలంటే అంత ఇస్తాం, మాకు ఉపజెప్పండి అని అని సరే అని చెప్పి తప్పించుకొని వచ్చాడు. ఇగో మీకు మాట్లాడదలుచుకుంటే ఈ ఫోన్ నెంబర్ ఉంది, ఈ ఫోన్ నెంబర్ నాకు నీకు ఇస్తున్నా అని ఒక ప్రభుత్వంలో ఒక భాగస్థుడు ఆయనకి ఇచ్చిండు, ఆయన ఈయనకి ఇచ్చిండు ఏమని. ఆయన ఏం చేసిండు, సరే సార్ మంచి సార్ మీరు చెప్పినట్టు ఇంటా అని చెప్పేసి వచ్చేసి మాకు కలిసి ఇట్లా జరుగుతుంది అన్నాను అని మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత కరుణాకర్ మా మీద సరెండర్ పిటిషన్ వేసిండు, అంటే సుప్రీం హైకోర్టులో వేసినప్పుడు ఈయన మీద కూడా టార్గెట్ చేశారు. అంటే ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు కృష్ణ వాళ్ళకు అని కరుణాకర్ మీద టార్గెట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో లొల్లి లొల్లి అనే పాటని రాసిండు, అది చాలా వృత్తలోకింది జనం, అది ఒకటి ఉన్నది అంటే అప్పటి గవర్నమెంట్కు. తర్వాత ఇంకా చాలా పాటలు రాసిండు ఆయన ప్రజాకవి. కరుణాకర్ పేరు అందరికి తెలిసింది, సుపరిచితమే అప్పుడున్న ఉద్యమాలలో. అయితే అతన్ని అలా తెలంగాణ మూమెంట్లో ఒకటి కవి అని, రెండోది బెల్లికృష్ణ బావ, ఈయన ఈయన సపోర్ట్ రాజకీయవేత్త అయినా అప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజా రాజకీయాల్లో ఉన్నాడు, ఈయన ఎట్లైనా సపోర్ట్ ఉంటాడని చెప్పేసి చంపడం జరిగింది. అంటే మీకు నంబర్ ఇచ్చారన్నారు కదా, ఆ నంబర్ ఎవరిది? మీరు ఎప్పుడైనా దాన్ని బయట పెట్టడం జరిగిందా? పలా నంబర్కి ఫోన్ చేయమని చెప్పి అన్నారు కదా, ఎవరు ఉంటారు, ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు ఎక్కడని చెప్పగలుగుతాం సార్, అప్పుడు జరిగిన విషయం అది. అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరా ఇట్లా జరిగింది? చాలా కంప్లైంట్లు ఇచ్చినాం. అది అఖిలపక్షం వాళ్ళు కూడా బెల్లికృష్ణకు థ్రెట్ ఉందని చెప్పి చాలా చెప్పింది. ఎన్ని చెప్పినా కూడా కరుణాకర్ని చంపే ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, భయపెట్టించారు. నువ్వు ఎక్కడన్నా తిరిగితే, ఏమైనా మాట్లాడితే, తెలంగాణ పేరెత్తే, పాటలు రాస్తే, కవితలు రాస్తే నేను ఖచ్చితంగా చంపేస్తామని అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హయ్యర్ ఆఫీసర్స్ వచ్చి బెదిరించారు ఆయన, మొత్తం బట్టలని ఇప్పించేసి. ఆ రకంగా మొత్తం మీద భయం కంపితలు చేయాలి వీళ్ళనని అంతే. అంటే మళ్ళీ మాట్లాడద్దు, పాట పాడదు, పాట పాడద్దు, ఏ విషయంలోనే వీళ్ళే వస్తారు ముందుకు. తెలంగాణ కావచ్చు, గొల్లకుర్మల విషయం కావచ్చు, అణగారిన కులాల విషయం కావచ్చు, వాళ్ళకి సపోర్ట్, ఇట్లా గ్రాస్ రూట్లో వీళ్ళు వస్తున్న ఉద్దేశంతో
ఇలా మా ఒకటి అంటే ఇదంతా మాధవరెడ్డి నియోజకవర్గం కనుక మాధవరెడ్డి అస్తిత్వానికి ప్రమాదం ఉందని గ్రహించే మిమ్మల్ని మీకు ఫస్ట్ చెప్పలేదు. మా 23 మే 23 తారీఖున ఏదైతే మీటింగ్ అయిందో ఆ రోజు బెల్లి లలితని ఎలక్షన్లో నిలబెట్టాలి అనేది ఒక నిర్ణయం జరిగింది. మాకు ఎలక్షన్ నిలవడం కూడా మాకేం లేదు, వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడే ఆ స్టేజ్ నుంచి దింపి 10-15 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బెల్లి లలితని ఏంటి నీ పేరు ఎక్కడ నీ ఊరు ఎక్కడ ఏం చేస్తున్నావు అట్లా బెదిరించినట్టుగానే కనీసం ఆడపిల్ల మర్యాదతో మాట్లాడదామని కూడా లేదు. బెదిరించినట్టుగా మాట్లాడితే మేమందరం ఉడికినాం మాట్లాడి ఏంటి అట్లా చేస్తున్నారు అట్లా మాట్లాడుతున్నారు ఏంది ఎందుకు బెదిరిస్తున్నారు మీరు అని కొంత వెనుకకు పోయారు. ఆ జరిగిన 23 జరిగిన 3 రోజులకే బెల్లి లలితని చంపేశారు అంతే సార్. అది ఇక నన్ను టార్గెట్ ఎందుకు చేసిండ్రు అంటే ఈయన ప్రజాఉద్యమాలనే ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు, మరి మాకేమైనా ప్రమాదమా అనేది. తర్వాత నా బావని నా శ్రీరామ్ రాముల్ని మళ్ళీ బద్రి మలేష్ని ఎందుకు వెంట వెంటాడేటంటే ఇక నాతోటే ఉంటారు వాళ్ళు నిరంతరం. ఇక వీళ్ళు కూడా మిమ్మల్ని వంట చేయాలి, తర్వాత మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి వాళ్ళు ప్లాన్ ప్లానింగ్ అట్లా. మేము చాలామందికి మాకు ఈ థ్రెట్ ఉన్నా సరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఎంతమందికి చెప్పుకున్నా కూడా లాస్ట్ హోమ్ మినిస్టర్ మళ్ళీ అంటే మాకున్నా కూడా మనసులో ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ కూడా చేసినాం. అది అంతే ఇక మీరు పట్టించుకోలేదు ఎవరు. డీజీపీ దొరగారికి అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఖిలపక్షం వాళ్ళందరూ కూడా ఇచ్చిండ్రు, నాతో పాటు ఇప్పించారు, వాళ్ళు కూడా రాసిండ్రు, ఆయన కూడా పట్టించుకోలేదు. ఎక్కడ కూడా కనీసం మా భావన చంపుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అది బయట జనాల్లో చూస్తున్నా కూడా అనిపిస్తుంది, ఎవరిని ఏం చేసినా కూడా పట్టించుకోలేదని, ఎన్నో కేసులు ఉన్నా కూడా పట్టించుకోలేదని అంతా అర్థమైంది జనాలకు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందని అర్థమవుతుంది కదా. సరే సార్, చివరిసారి మీ భర్త కరుణాకర్ ఎట్లా అసలు పోలీసులకు ఎట్లా చిక్కి మీకు అని చెప్పండి, నాకు కూడా ఇట్లా ప్రాణహాని ఉందని చెప్పి. అప్పుడు అన్న జైలుకి పోయినప్పుడు అంటే వాళ్ళు నయం మూట వాళ్ళు అక్కని చంపినాక మమ్మల్ని చాలా వెంబడించారు. అయితే నాకు కూడా చెప్పిండు మనం ఇక్కడ ఉండొద్దు అంటే అన్న జైలు ఉన్నాడు, మనం ఎప్పుడు ఎటు పోతాము, పిల్లల్ని అందరిని ఆగం చేసి అని. మేము అక్కడనే ఉన్నాము. తర్వాత అన్న జైలుకి వస్తుంది, కోర్టుకు వస్తుండని కరుణాకరు నేను మా కుటుంబము మా బంధువులు అందరు కలిసి అన్నం చూస్తుంది కానీ పోయినాం. అక్కడ ఈ నయం మూట మనుషులు ముగ్గురు ఉన్నారు అక్కడ ఎస్టీడీ బూత్ దగ్గర. అయితే నేను చూసి కరుణాకర్ ఇట్లా వాళ్ళు మనల్ని కావాలి ఫాలో అవుతారు అని నేను చెప్పిన. అయితే సరే వీళ్ళందరిని తొలుకొని నువ్వో నేను వస్తా అని చెప్పిండు. సరే నువ్వు కూడా రా కరుణాకర్, వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే సరే నువ్వో సరితా ఫస్ట్ నువ్వు అని చెప్పిండు. తర్వాత ఆయన నేను ఇంటికి వచ్చినాక అతి దారుణంగా బాంబులేసి పొగ బాంబులేసి ఆయనని కోర్టు కాడికెళ్ళి జయదపూర్ గడ్డకు ఉరికిచ్చి ఉరికిచ్చి వేటాడి వేటకొడలతో చంపారు. అసలు నేను ఒక్కదాన్ని ఊరికి ఆడ కూర్చొని ఏడుస్తుంటే ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని అసలు ఏమైంది అని కూడా మమ్మల్ని అడగలేదు. ఇక్కడ ఒక విషయం తమ దృష్టిలో తీసుకోవాలి సార్, పోలీస్ స్టేషన్ సాయుధ పోలీసులు కాపులా ఉన్నది, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతున్నది, పోలీస్ వాళ్ళ కాన్ఫరెన్స్ ఏదో జరుగుతున్నది, 4 గడుల దూరంలో పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, 4 గడుల దూరంలో కూడా కరుణాకర్ వెంటాడుతుంటే ఎవ్వరు కూడా ఒక అలర్ట్ కాలేదు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేస్తాం, రాజకీయ నాయకులు కూడా అక్కడనే ఉన్నారు తెలిసే జరిగిందని అర్థం అని నేను అన్నాను. కానీ ఇక అది సిచ్యువేషన్స్ అందరికి అర్థమవుతుంది కదా, ప్రభుత్వం ఆ ప్రభుత్వము అంత సీరియస్గా మా మీద చేసింది అంటే ఎవరికైనా ఎందుకు భయం అవుతుంది అంటే వీళ్ళు మనకు తెలంగాణ అని అంటున్నారు, వీళ్ళు పోతే బెటర్ అనుకున్నది. మిగతా వాళ్ళు భయపడతారు, భయపడతారు, మాట్లాడరు, పాట పాడరు. 4 గడుల దూరంలో ఉన్న పోలీసు వాళ్ళు, వందలాది మంది ఏంది సెక్యూరిటీ ఉన్న పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? కారణం ఆ గవర్నమెంట్ అట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, పోలీసులు దేని తప్పు ఉంటుంది, ఆ పై వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు చేస్తారు. కానీ డైరెక్ట్ వాళ్ళకేమో కసా నాకేమో పగనా వాళ్ళు, మాకెవరు పగలేదు కదా, ఎవరు లేదు. మరి ఆ పోలీసు వాళ్ళు అట్లా చేస్తున్నారు పట్టించుకోలేదు, కారణం ఏంటంటే ఇన్స్ట్రక్షన్ నువ్వు మాట్లాడకపోయి పట్టించుకోకు అంటే అయిపోతుంది వాళ్ళు అంతే. అయితే కుక్కను గుంజినట్టు గుంజేసారు, చచ్చిపోయినాక అప్పుడే చంపారు, 10 సెకండ్లు కాలేదు చచ్చినాక అని కుక్కను గుంజినట్టు. ఎవరైనా ఏమనుకుంటారు చచ్చిపోయిన వాళ్ళని ఒక దేవునిగా గౌరవిస్తారు, ఆ శవాన్ని ఆ బాడీని గౌరవంగా తీసుకెళ్తారు. మీరు గుంజకూరి నా భర్త నేను ఎత్తుకపోతా అని కూడా మస్తు ఏడ్చిన నేను అక్కడ. అసలు ఎట్లా 2 కాళ్ళు పట్టి ఇట్లా గుంజి ఆటోలే వేసి పడేసారు. అసలు ఎందుకు మాకు ఇంత శిక్ష
అసలు తెలంగాణ కోసమే అన్నందుకే ఇంత శిక్షణ. మక్కనేమో 17 ముక్కలు చేశారు, నా భర్తనేమో నడి రోడ్లో అది దారుణంగా చంపారని నేను చాలా మొత్తుకున్నా. అక్కడ మొత్తుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు. అర్ధరాత్రి 2 గంటల రాత్రి ఇంటికి వచ్చి నువ్వు తెలంగాణ కోసం పాటలు రాయొద్దు, నువ్వు స్పీచ్ ఇవ్వద్దు, మీ వదిన వెళ్ళి లలిత ఆమె నువ్వు చాలా తెలంగాణ కోసం తిరుగుతురు, మీ అంత చూస్తామని అది కూడా బెదిరించారు అప్పుడు ఉన్న ప్రభుత్వం. మా అక్కతో పాటు మా ఆయన నేను కూడా పోయిన తెలంగాణ పాటల కోసం పాటలు పాడినాము భువనగిరిలో జనసభ. కర్ణాక రాసిన పాటని మీరు పాడగలుగుతారా? లొల్లి 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 బుట్టే తెలంగాణ లొల్లి బుట్టే. ఇప్పుడు అది భయం అనేది మాకు ఇంతవరకు పోలేదు, ముందు ముందు పాడతానేమో. మళ్ళీ మీరు పాడతారు ఉద్యమాల్లో మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? అక్క మా అన్న వచ్చిండు, నాకు చాలా కొండంత అండు ఉంది. ఇన్ని రోజుల దాకా ఒక ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కోసం తెలంగాణ రావాలని మేమెంత ఆతృతపడ్డము. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని కాపాడింది. ఇన్ని రోజులు మా అన్నని కాపాడారు, మా కుటుంబాన్నే కాపాడారు. వాళ్లకు నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను, తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి. కృష్ణ, ఇప్పుడు మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు ఈ ప్రభుత్వానికి మీరేం ఏమడుగుతారు? మీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయి మీకు నమ్మకం ఉంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంగాల్ బంగారు తెలంగాణలో బాగా ఇట్లాంటి నరాంతకం తోముట్టించింది అనే నమ్మకం తెలంగాణ ప్రజలు ఏర్పడింది. మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం కొడతారు? బిల్లెల మర్డర్ కేసుని, కర్ణాకర్ మర్డర్ కేసుని అన్నిటిని మళ్ళీ రీఓపెన్ చేసి రీఇన్వెస్ట్ చేయాలని చెప్పి మీరు ఇంతవరకు ఆంధ్ర పాలకుల దాంట్లో జరిగింది తెలంగాణ రావద్దని, తెలంగాణ వచ్చింది. సరే, అందరితో పాటు కేసీఆర్ గారి నాయకత్వం వహించి తెలంగాణ రావడానికి సిద్ధమైన సహకారమైంది. ఇప్పుడు తెలంగాణ మేము ఎవరిని అడగాలి? నా ప్రభుత్వాన్ని నేను అడగాలి కదా. మరి నా ప్రభుత్వం నాకు సాయం చేస్తుందా ఏం చేస్తుంది వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నేనైతే ఎప్పటికీ విల్లింగ్నే ఉంటా, మరి వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారనేది దాన్ని బట్టి ఉండాలి. నేను అనుకుంటున్నాను, మీరు అడిగిరా ప్రభుత్వంలో ఎవరినైనా, మీరు అడిగిరా ఏం జరిగింది, మా కుటుంబానికి ఇంకా రక్షణ లేదు, మీరు మాకు మమ్మల్ని రక్షణ కల్పించండి, మీరేమన్నా. నేను ఒక్కటి చెప్తా సార్, ప్రపంచానికి అందరూ తెలుసు, మీకు కూడా తెలుసు, మరి గవర్నమెంట్ తెలియకపోవడం ఏంది కదా. నేనేమంటున్నంటే కేసీఆర్ గారికి ప్రేమ ఉన్నది, మా మీద తెలంగాణ మీద ప్రేమ ఉన్నది, ప్రజల మీద ప్రేమ ఉన్నది, కాబట్టి ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది అంటే నష్టం జనానికి నష్టం జరుగుతుంది, ఇది బాగుండదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అట్లనే బంగారు తెలంగాణ కావాలన్నారు. తర్వాత కరెంటుని కూడా ఏంది 24 అవర్స్ కరెంటుని తీసుకురాగలిగింది, అది చాలా గ్రేట్. ఇట్లా ఇవన్నిటి మీద మనం చెప్పొచ్చు, కేసీఆర్ గారు చాలా మంచిగా చేస్తున్నారని. మరి మా మీద కూడా ప్రేమ ఉండాలి కదా, మేమేమి తప్పు చేయలే కదా. ఆడవాడు పరాయోడు మమ్మల్ని బాధ పెట్టిండు, చంపిండు, సచ్చినం, బతికినాం, అంత అయింది. ఇప్పుడు 17 సంవత్సరాలు నేను ఎక్కడో ఎక్కడో దూరం ఉన్నా. ఇప్పుడు నా గవర్నమెంట్, నా తెలంగాణ గవర్నమెంట్, నా ప్రజలు, మరి మేము చేసింది అందరూ తెలుసు. నేను ఒక్కరికి నా కోసం నేను చేసుకోలేదు. అసలు నయీం అంటూ నాకు శత్రువు కాదు, నయీం అంటూ నాకు మిత్రుడే. శత్రువు కాదు కాదు, నేను ఆయన ఇద్దరం ఒకసారి ఒకటే స్కూల్లో చదువుకున్నాం, నన్ను మంచిగానే చూసుకునేది, మంచిగానే మాట్లాడేది. మరి నాకు ఎందుకు ఇమీడియట్గా శత్రువు అయిండు? అదే అంటే ఎవరు చేసింది ఆ శత్రువుని? అంటే ప్రభుత్వ పాలసీ అంతే. మరి అలాంటి పాలసీని ఉన్న ఆలు చేసినప్పుడు నీవోడైనా నేను, నా గవర్నమెంట్, నా ప్రజలు, నా గవర్నమెంట్ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాను. వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన వైద్యాన్ని చూడండి, ఎంక్వైరీ చేయండి, న్యాయ విచారణ జరపండి, మాది ఇది జరుగుతుంది, మీరు ప్రభుత్వ పెద్దలు అని చెప్పిన నేను. వాళ్ళు ఇన్లేదు, ఎందుకు వినరు, వాళ్ళే చేయించారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రాజ్యమే నేరం చేసినప్పుడు ఎవ్వడు కూడా దానికి చెప్పలేడు, చేయలేడు. నా ప్రభుత్వం వచ్చినప్పుడు, నా గవర్నమెంట్ వచ్చినప్పుడు, నా ప్రజల కాపాడాలని వచ్చినప్పుడు నేను కూడా ప్రజల భాగమే, నన్ను కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. కాబట్టి నేను కూడా శరణార్థి అంటారు తెలంగాణలో, నేను కేసీఆర్ గారికి శరణార్థి వస్తున్నా, శరణ్ చూస్తున్నా. ఓకే, తప్పకుండా కేసీఆర్ గారు మీ విన్నపాన్ని వింటారని ఆశిస్తాం. మీరు అంటే ఈ కాలంలో కర్ణాకర్ చనిపోయిన తర్వాత మిగతా మిత్రులు అందరు రావు, శ్రీరాములు అందరు కూడా చనిపోయిన తర్వాత మీరు ఎట్లా ఉండగలిగారు? మరి మీకు రెగ్యులర్గా నయం నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా, ఆయన నుంచి బెదిరింపులు వచ్చినాయా,
ఎందుకంటే నయీంకు ఎవరైతే తట్టిస్తారో వాళ్ళను చంపేయడం అనేది ఆయనకున్న లక్ష్యం. చాలా చేసి సో మరి మీకు కూడా అట్లాంటి ఉన్న బెదిరింపులు వచ్చినా దాని మూలంగా మీరు బయటకు వెళ్ళారా? చాలా చేసారు సార్. నేను ఏదైనా ఊర్లో ఉన్నా ఏదైనా ఇంటికాడ ఉన్నా అనుకున్నప్పుడు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆయనకు వేయదు, ఫలాన్ దగ్గర ఉన్నారు. ఆ రోజు నైట్ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి తీసుకెళ్ళేది ఇట్లా ప్రజలు కావాలండి అర్ధరాత్రి ఈ ఇంటికి నుంచి ఆ ఇంట్లకు ఆ ఇంటికి నుంచి ఆ ఇంట్లకు తీసుకుని వెళ్ళేది బయటికి కనిపించకు. అట్లా ఎన్నో పదుల సార్లు ఇరవైల సార్లు జరిగినాయి దాడులు. ఇవి నాకు శక్తి లేదు తట్టుకోవడానికి. వ్యవస్థ మొత్తం నయంతో ఉన్నదానికి మీరు తట్టుకోలేకపోయారు? తట్టుకోలేకపోయారు వ్యవస్థ. మీరు మీ కళ్ళకు కూడా కనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు ఎన్ని సిట్ అధికారులు తీస్తుందంటే బయర్లుగా అమ్ముతున్నాయి కళ్ళు. అలాంటి పరిస్థితిని నేను ఒక్కని ఏం తట్టుకోగలుగుతా? నా చెల్లెళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? జనము జనం మంచోళ్ళు సార్, జనం కొట్లాడాలి కోరు. ఎవడైతే తాగుబోతుంటాడో ఎవడైతే లంపెన్ ఉంటాడో వాడు కొట్లాడకపోతాడు. వాళ్ళు వాళ్ళే వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వాళ్ళు సావడానికి సిద్ధమే, సంపడానికి సిద్ధమే, సస్తానికి కూడా సిద్ధమే. కానీ మంచి జనం ఎందుకు పోతారు అట్లా? సస్తానికి సావద్దు, మంచి బతకాలని కోరుకుంటారు వాళ్ళు. జనమంతా నాకు మంచి వాళ్ళు, నా మంచి జనం కొట్లాడటానికి సిద్ధంగా లేరు, సంపదానికి సిద్ధంగా లేరు. కానీ వాడు సిద్ధంగా ఉన్నాడు, వాని లంపెన్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నది. కాబట్టి అంతే కాదు, మీరు నయం చంపడానికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినారు అనేది లేదు సార్. తప్పు ఇప్పుడు సాధ్యం కాని పని. ఇంకోటి సార్, నేను హింసావాదిని కాదు, అహింసావాదిని. నాకు చంపడం అనేది నాకు మంచి మంచిగా అనిపించదు. కాబట్టి నేను ఎందుకు చంపుతాను ట్రై చేస్తాను? నేను పిల్లలతో వీళ్ళందరూ చెప్పాడు కనుక ప్రతీకారం తీసుకునే ఆలోచనలో కృష్ణ ఉన్నాడు అనేది ఆ మధ్య కూడా కొన్ని దానికి మూలంగానే నయం కూడా ప్రయత్నం చేసిండు అనే వార్తలు. కోపం ఉన్నది, చాలా కోపం ఉన్నది, కానీ చంపే పరిస్థితి నాది కాదు ఆ శక్తి. కాబట్టి అది గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ కూడా ఆయనతోని అంటగా. కాబట్టి నాకు అనుకునే స్వేచ్ఛ వచ్చేంత వరకు నేను దూరం ఉండాలనే ఉద్దేశంతో ఈ 17 సంవత్సరాలు పడరాని పాటలు పడ్డా. చాపని నీళ్ళ కింద తీసి బయటేసినప్పుడు అది గిలగిల కొట్టుకుని చచ్చిపోతుంది నా పరిస్థితులు అంతే. కానీ నాకు ఆక్సిజన్ అందించారు నా ప్రజలు అంతే. మీరు ఎట్లాంటి కష్టపడ్డారు? నేను చెప్పాను సార్, నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేది. ఎంఆర్ఓ ఆఫీస్లో నా ఆఫీసర్లు, నా సోదరులు, నా తోటి సోదరులు, నా ఆఫీసర్స్ అందరు కూడా నేనంటే చాలా ప్రేమ. నన్ను తలలో నాలుకెళ్ళక చూసుకునేది నేను. అంత మంచి దాంట్లోకించి నేను వచ్చిన దేనికోసం అంటే నేనేమో దొంగతనం చేస్తాం కదా, దోపిడీలు చేస్తాం. నా తెలంగాణ నాకు కావాలనుకున్నా. ఒక అమ్మాయిలకు వ్యభిచార నిర్మూలన దాన్ని అమ్మాయిలు నష్టం చేస్తున్నారు. వెంకటమ్మ అమ్మాయిని వైభవనాన్ని తీసుకొచ్చి బాగా కొట్టి వ్యభిచారానికి చేయమని చెప్పి ఇబ్బంది పెట్టారు. అది మా దృష్టికి వచ్చింది. గొల్ల కుర్మ డోలు దెబ్బ, గొల్లలో అమ్మాయి, ఏ అమ్మాయి, ఏ అమ్మాయి అయినా సరే. అంటే ఇప్పుడు అదికో సామాజిక సమస్య కనుక దాని మీద పోరాటం. ఆ అమ్మాయిని తీసుకొచ్చినాం బాగా పోరాటం చేసి. దానికి మా చెల్లె కన్వీనర్గా ఎన్నిక కాబట్టి నేను సపోర్ట్గా. మానవత్వం ఉంటుంది సార్ ఎవరికైనా సరే. ఆ పిల్లలు అంత కొడుతున్నప్పుడు, అన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు దానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. మేమంతా ఆ వ్యభిచార నిర్మూలన పోరాట కమిటీ చేస్తున్నప్పుడు, అంటే ఫైట్ చేస్తున్నప్పుడు, ఏం మీదనే వీళ్ళు చేస్తారేమో అనుకున్నాం. కానీ అందులో మూలాల్లోకి వెళ్తే భయంకరమైన వాతావరణం ఉంది. ఎవరెవరికి సంబంధాలు ముఠాలు ఆ ముఠాల పైసల సపోర్ట్ కూడా చేసారు మా చెల్లెని చంపడానికి. 80,000 రూపీస్ ఆ రోజుల్లో. అంటే ఈమె వాడు కూడా, అంటే ఎవడైతే ముఠా ఉన్నాడో వాడు కూడా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఎంక్వైరీలో తెలియదు నాకు. ఇది అంటున్నా సార్, నేనంటే భయంకరమైన పరిస్థితి. సారా సార్, సారా తాగుతున్నప్పుడు జనాలు ఆ పాపం రాత్రిపూట తాగొచ్చి భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టడం. వాడు తాగుతాడు కరెక్టే, వాడు తాగినాక ఏమైద్దో కూడా మనకు తెలియదు. కాబట్టి అమ్మ పాపం పిల్లలు తల్లి ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మేము పోవాలని కోరుకున్నాం తప్పితే మేము చంపాలనే ఎవరిని కోరుకోలేదు. అది గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసినాం మనం. అంటే న్యాయం చేయండి అని చెప్పి, మాకే కాదు అందరికి న్యాయం చేయమని. కాబట్టి ఫైట్ చేస్తాం. అంతేగాని మేము తప్పు చేసింది లేదు. నా ఆఫీసర్లు కూడా నన్ను తప్పు అని ఎన్నడూ అనలేదు ఇంతవరకు. ఈరోజు కూడా ఒక ఆఫీసర్ నిన్న నేను ఫోన్ చేసిన, కృష్ణ ఎక్కడున్నావు, నేను ఇక్కడికి వద్దాం అనుకున్నా కాబట్టి ఆ ఆఫీసర్ ఫోన్ చేస్తే కృష్ణ ఎక్కడున్నావు, అబ్బా నువ్వు లేకుంటే నాకు ఇట్లా అవుతుంది, మేము ఉన్నవా లేవా అసలు అర్థం కాని పరిస్థితి. చాలా సంతోషపడ్డారు సార్ చాలామంది నా వాళ్ళు, అంటే నా ప్రజలు. నేను మీ దగ్గరకు వచ్చే ముందు కొంతమందికి ఫోన్ చేసిన, వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈ టీవీ చూస్తున్నారు కూడా సంతోషపడతారు.
కాబట్టి నేను వాళ్ళ కొడుకుని జనం కొడుకుని నేను జనం కోసమే పనిచేస్తాను. అంటే మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నా అంటే ఈ రోజులలో బంధువులు ఇంటికి వస్తారంటేనే కొందరు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంటారు. అంటే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు దగ్గర పెట్టుకోవడం అనేది ఆత్మీయత సార్. అది నేనంటే ఆత్మీయత. అంటే మన రాష్ట్రంలో ఉన్నారా బయట ఉన్నారా? మన రాష్ట్రంలో ఉన్నా బయట ఉన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు బయట ఉన్నా. మిగతా ఇంత మన రాష్ట్రంలో ఉన్నా మనలతోనే ఉన్నా నేను. మనల్లే వాళ్ళు ఉపాసం ఉండి నాకు అన్నపెట్టిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మ చనిపోతే కూడా రాని పరిస్థితి రాలేదు. అంటే లాస్ట్లో వచ్చి వాళ్ళే తీసుకొచ్చిండ్రు ఒక పది పదిహేను మంది కలిసి తీసుకొచ్చి లాస్ట్లో దింపుడు కళ్ళం కాడ బొందాలు వెళ్తున్నప్పుడు ఒక్క సెకండ్ చూసి వెళ్ళిపోయినా మళ్ళీ. అంత ప్రమాదకరమైన పరిస్థితి అప్పుడు. అంటే నేను ఏమంటున్నానంటే సార్, ప్రజలు నన్ను కాపాడుకున్న రోజులు నాకేం కాదనే దాంతోనే ధైర్యంగా ఉన్నా. అదే నా ఆత్మవిశ్వాసం, అదే నా ఆక్సిజన్, అదే నా జీవితం. ప్రజల కొడుకునే నేను, ప్రజల బిడ్డని నేను, నా చెల్లె కూడా ప్రజల బిడ్డని, నా కుటుంబం మొత్తం కూడా ప్రజల బిడ్డని. అంటే ఈ కాలంలో మీరు మీ కుటుంబానికి ఆర్థికంగా కూడా ఎట్లాంటి సహాయం మీరు చేయలేకపోయారు? ఎవరు చేయలేరు. మీరు కూడా నా కుటుంబం నేను ఏం చేయలేని పరిస్థితి. నేను అసలు వాళ్ళ కాంటాక్ట్నే లేదు కదా సార్. మాకు ఇంకో కోడలు, మా లలిత బిడ్డ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అంటే ఇంటింటనే ఇక అనుకుంటారు కదా. కనీసం బయట ఎవరిని పెట్టకుండా కూడా ఇంట్లోనే నలుగురు చేసుకుని ఆమెకేమో సంతృప్తి. ఆమె ఫంక్షన్ కూడా నాకు తెలియదు. పెద్ద కోడలు ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిందో, నా చిన్న కోడలు ఫంక్షన్ కూడా నాకు తెలియదు. నా ఇంటి పరిస్థితి ఏందో తెలియదు. కనీసం మాట్లాడదాము. నేను అక్కడికి వస్తే కదా నా తనకు వస్తుంది కదా. చెల్లారి మర్నాడు మధ్యరాత్రి ఎప్పుడో వచ్చేస్తారు ఇక. అంత మెకానిజం వాళ్ళకు ఉన్నది. పిల్లలు సంవత్సరం పిల్లలు, ఆ పిల్లల్ని వదిలేసి అసలు ఆ పిల్లల్ని పట్టుకొని మేము ఎక్కడెక్కడ తిరగాలను అన్న తోడలేక మా పిల్లల్ని ఎక్కడెక్కడ తిప్పాలని మాకు అర్థం కాలేదు. అసలు నరకం అది. నా కొడుకులు సార్, నా కొడుకులు చంద్రశేఖర్ పెద్దవాడు, పెద్ద ఆయన చిన్నపిల్లాడు. వీళ్ళని నేను చదవలే. వీళ్ళు డబ్బు రోడ్లు నమ్ముకున్నారు. నేను చెప్పిన బిడ్డ నేను ప్రజల కోసం ఫైట్ చేస్తున్నా, నా ఉద్యోగం పోయింది, నా ఉద్యోగం తీసేసారు, మళ్ళీ నేను కోర్టులో కేసు కొట్లాడి ఉద్యోగం తెచ్చుకున్నా, అది అట్లనే ఉంది. కానీ నేను ఇప్పుడు నేను ఉండలేని పరిస్థితి. మనకు ఆస్తులు లేవు, మనకు ప్రజలే ఆస్తులు, వాళ్ళే చూసుకుంటే టైం వచ్చిన రోజు. కానీ మీరు మాత్రం మీ అంతలో మీరే కష్టం చేసుకుని బతకాలి, చదువుకోవాలన్న. నా కొడుకులు ఇద్దరు సంఖకు డబ్బేసుకొని, మా అల్లుడు కూడా సంఖకు డబ్బేసుకొని డబ్బు రొట్టెలు కొనుక్కొచ్చుకొని అమ్ముకొని బతికారు నా కొడుకులు. 10 రూపాయలు కూరగాయల కన్నా వస్తాయా? మా అమ్మ ముసలామే, కూరగాయలు గంపలు పెట్టుకొని ఇంటింటి తిరిగి అమ్ముకుంటా బతికింది. నా కొడుకు నన్ను నాకు పెడతాడు అనేది లేదు ఆమెకి. ఇక ఆశ పోయింది. నా పిల్లలు కూడా ఆశ పోయి అలా వాళ్ళని అట్లా తయారు కావాలి బిడ్డ అని చెప్పిన జనం కోసం పనిచేయదు. అయితే వాళ్ళు అట్లా చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళ టీచర్లు కూడా ఈయన కృష్ణ కొడుకు ఇంత ఇబ్బందులు ఉన్నారని వాళ్ళ టీచర్లు ఫీజులు కూడా తీసుకోలేదు సార్. వాళ్ళు తీసుకోకుండా చదివించారు రహస్యంగా. వెళ్ళి కృష్ణ కొడుకు అని చెప్పలేదు ఎవరికి. అంటే చంద్రశేఖర్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ నాన్న వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత? లలిత కొడుకు తల్లి లేని, తల్లి లేకుండానే బతికిండు. మా నాన్న బతుకుండా కూడా తండ్రి లేకుండానే బతికిండు. కానీ ఒకటి బెల్లికృష్ణ కొడుకు అంటే బెల్లికృష్ణ అనే పేరులోనే ఆత్మవిశ్వాసం ఉంటుంది అని ఒక మాట మా నాన్న చెప్పాడు. తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిట్టి రాసి పంపించిండు, ఎక్కడున్నా బిడ్డ లలితక్క చచ్చిపోయింది, మామను కూడా చంపేశారు, మమ్మల్ని కూడా ఏ రోజు చంపేస్తారు, అక్కలు ఉన్నారు అందరినీ, ఒకతానే ఉన్నది, ఎక్కడున్నా సరే చెట్లకు పుట్టుక కూడా అయిపోయారు కదా, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పిల్లలదే. మీరు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి, జనంలోనే ఉండుర్రి, జనంతోటే ఉండుర్రి అని చెప్పింది. చిన్నప్పటి నుంచి బాధలే, నాయనమ్మ దగ్గర ఉన్నాం, నాన్నమ్మ చచ్చిపోయిన తర్వాత నాన్న లేకపోతే తమ్ముతోటే తలుగురు పట్టించినాం, అందరం చిన్నోళ్ళమే. దాంట్లో నేను ఒక్కనే అక్కడ పెద్ద మా అక్క బిడ్డ, పెద్ద అక్క బిడ్డ, తర్వాత నేను. లలితక్కతోటి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఏ మీటింగ్కి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకుపోయేది లలితక్క. ఎక్కడ పాట పాడినా సరే నా మేనల్లుడు చంద్రశేఖర్ నా వారసుడు పాట పాడతాడు అని చెప్పి అక్కతో పాటు పాట పాడుకుంటే నేను కూడా పోయేది. కానీ చనిపోయిన తర్వాత ముక్కలు ఏరుకుంటూ ఎక్కడుంది మా అక్క, ఇప్పుడే వస్తాను పోయినా మా అక్క, వచ్చేటి పోయేటి ఓయక్కలారా మా అక్క లలితక్క ఎక్కడుందని పాట పాడు కూడా తిరిగిన పరిస్థితి. చావు రోజు కూడా మా అక్క మూట కట్టుకుని తీసుకొచ్చి ముఖం కూడా చూడలేని పరిస్థితి. మాకు ఎత్తుకొని తినిపించిన లలితక్క, మా కరుణాకర్ మామ, మా శ్రీరాములు, శ్రీరాములు మామ, భద్రమల్లే శంకులు,
మమ్మల్ని ఎత్తుకొని తిరిగిన వాళ్ళు. కనీసం చనిపోయిన తర్వాత వాళ్ళ ముఖం చూసే పరిస్థితి లేదు, మూటలు కట్టేశారు. చాలా భయంకరమైన వాతావరణం. ఈ పరిస్థితి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఎవరికి రావద్దు. నిరంతరం నరకం అది. అయినా మేము ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎందుకంటే మాకు ఒక ధైర్యం ఏంటంటే మా లలితక్క పాట ఎప్పటికీ మా చెవుల్లో మోగుతూనే ఉంటుంది. నాన్న చెప్పిన మాట ఎప్పటికీ చెవులలో మోగుతూనే ఉంటుంది. ఎంత కష్టమైనా భరిస్తాం కానీ మొత్తానికైతే బతకాలి. బతికి మా నాన్నని ఖచ్చితంగా చూడాలనే కోరికతో చాలా రోజులు వెయిట్ చేసినాం. ఉన్నాడా లేడా చాలా మంది చాలాసార్లు టీవీలో కూడా వచ్చింది, బెల్లికృష్ణ చనిపోయిండు అని. చాలా బాధపడ్డాం. కానీ నేను కొద్దిగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ అయిన తర్వాత నాకు కొద్దిగా తెలివి వచ్చిన తర్వాత లలితక్క వర్ధంతి మేము నిర్వహించినాం. మేమే పిల్లలమే, ఎవరు కూడా ప్రజా సంఘాలు అందరినీ కూడా చాలామంది చాలా రకాలుగా మా అక్క వర్ధంతి చేసుకున్నారు. అక్కని ఒక తెలంగాణ గానకోకిల ఆమె, ఆమెని తర్వాత కరుణాకర్ మామన్ కావచ్చు, తల్లి చనిపోయిన ఐదుగురిని కావచ్చు. మేము ఎదిగిన తర్వాత కూడా మేము అక్క వర్ధంతి ప్రతిసారి చేసుకుంటూ వస్తున్నాం. కొల్లకుర్మ డోల్ దెబ్బ రాష్ట్ర కోకన్నారు కానీ నేను అక్క వర్ధంతి చేసిన పని చేసుకుంటూ. అంటే ఎవరు ఇచ్చిన బాధ్యత కాదు, రక్తం మన రక్తం ఉంది, సమాజం కోసం పాటుపడే రక్తమే కదా. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన తర్వాత మనం వర్ధంతి చేసుకోవడం తప్పెందుకైతుంది. ఖచ్చితంగా చేసుకోవాలి, వాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళ ముక్కలు ముక్కలు చేసారు వాళ్ళని. ఈ క్రమంలో మీకేం బెదిరింపులు రాలేవా నయం నుంచి? బెల్లి కృష్ణ ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉన్నా సరే ఖచ్చితంగా చంపేసేయనని చెప్పి వాళ్ళు వాళ్ళ టీం సరే ప్రభుత్వం అంటే మేము చిన్నోళ్ళం అప్పుడు, అప్పుడు అందరూ వలస పాలకులు చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. లాస్ట్ ఇయర్ 2016 జూన్ వరకు కూడా బెల్లికృష్ణ ఎక్కడున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందని దేవులాడారు. కానీ మేము బెల్లికృష్ణ కొడుకునని చెప్పుకునే పరిస్థితి లేదు కదా. అంటే మీరు బెల్లికృష్ణ కొడుకు అనే విషయం మనసులో ఇప్పటికి వరకు కూడా బెల్లికృష్ణ కొడుకు అని తెలియదు. ఈరోజు నాన్న కలిసినాక వచ్చిన తర్వాత జనంలోనే ఉన్నాం, పని చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఎవరు బిడ్డ అంటే మా నాన్న కొడుకునే నేను అని చెప్పేది అంతే. ఎవరు మీ నాన్న పేరు ఏం పేరు అంటే మా నాన్న కొడుకుని నేను అంతే అంతే. స్కూల్లో కూడా మా సార్లు కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా సార్లు కూడా ఎప్పుడు కూడా మా మీ నా తల్లిదండ్రులు రావాలి అని అట్లా అనుకోలేదు. బెల్లికృష్ణ కొడుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి డబ్బు రెట్టు అమ్ముకుంటూ బతుకున్నారు. 10th క్లాస్ వరకు చదువుకున్నాం, తర్వాత ఇంటర్ పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ చదువుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే మా నాన్న మంచితనం, లలితక్క మంచితనం మమ్మల్ని కాపాడిందని అనుకుంటున్నాను నేను. సో ఇంతకొవరు మాకు రూపాయితో సపోర్ట్ చేయకున్నా కానీ వాళ్ళ ప్రేమతో బతికినాం. ప్రేమతో ప్రేమతో తెలంగాణ ప్రజల ప్రేమతో మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా లలిత ఫ్యామిలీ ఉండాలి. అందరు ఎవరికి అన్యాయం చేయలేదు మా నాన్న, అందరు మంచి కావాలని కోరుకున్నాడు. అదే మంచితనం మాకు కూడా చెప్పిండు. కొన్న ఊపిరితో ఉన్నా సరే బిడ్డ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని కలుస్తా అని ఒక మాట ఒకసారి ఏదో ల్యాండ్లైన్ ఫోన్లోకి వెళ్ళి చేసి చెప్పినప్పుడు సంతోషపడ్డాను. నయం చనిపోయిన తర్వాత కూడా మా నాన్న వస్తాడేమో ఇప్పుడైనా వస్తాడేమో అని ఎదురు చూసినాం. కానీ అందరూ వచ్చారు, మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. అన్న ఇప్పుడు బెల్లికృష్ణ కొడుకునని చెప్పి నేను చెప్పుకునే పరిస్థితి లేదు కదా. మా నాన్న వచ్చిన తర్వాత నేను కూడా ముందరకు వస్తా. చచ్చినా బతికినా సరే నాన్నతోటే ఉంటాం. ఆయన ఆయన చెప్పిపోయిన మాట ఆయనకు అప్పచెప్తాను నేను ఖచ్చితంగా. ఆత్మవిశ్వాసంతో ఉన్నాను ఆయన ఇప్పటిదాకా వచ్చే వరకు అని చెప్పి ఖచ్చితంగా మా కుటుంబం కలుస్తాము అని అనుకున్నాము. ఈరోజు కలిసిన వలన తెలంగాణ ప్రజల ప్రేమతోటే ఇప్పటి వరకు కూడా బతికినాము. ఇంకోటి ఏంటంటే ఇంత కిరాయి ముఠాయిలు చాలా క్రూరమైన వాళ్ళు, వీళ్ళు నయీం కావచ్చు, అలీం కావచ్చు, వాళ్ళ గ్యాంగ్ అంతా కావచ్చు. ఇలాంటి గ్యాంగ్ మన బంగారు తెలంగాణ సాధించే క్రమంలో ఉండొద్దు అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు మా కుటుంబం తరపునే కాకుండా తెలంగాణ ప్రజల తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. చాలా ధన్యవాదాలు. మన బంగారు తెలంగాణకు ఇవిలు ఖచ్చితంగా అడ్డంకే వీళ్ళు కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ఓకే సూర్యప్రకాష్, పెళ్లి లలిత గారు చనిపోయేటప్పుడు నీ వయసు ఎంత? అందరు మీ బావ మీరందరూ కలిసే పెరిగారు? పిల్లలందరం ఒక దగ్గరనే ఉన్నాం. అక్క వాళ్ళు ఎప్పుడన్నా అక్కడక్కడ ఉండేవాళ్ళు అంటే సరదాకా అందరు గుర్తు తెలుసు కాబట్టి చంపేస్తారేమో భయంతో ఎప్పుడన్నా ఒకసారి దూసిపోయేటోళ్ళు. కానీ మమ్మల్ని కలవడం కూడా భయం భయంగా అంతే. కుష్ఠ రోగం వల్ల లిప్రసీ వల్ల క్యాంపస్ లో పోయి ఉన్నాం. అంటే నిజంగా బెల్లికృష్ణ కుటుంబం పోయి గాడ దాచుకుంటుందా అని అనుకున్నారు. అనుకోరు కదా ఎవరు కూడా. వాళ్ళతో పాటు ఉన్నాం, వాళ్ళు పెట్టిన అన్నమే తిన్నాం మేము. కుష్ఠరోగం కూడా ఎందుకు మరి బెల్లెల దగ్గర బెల్లికృష్ణ అన్న కుటుంబం అనగానే వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు కుష్ఠరోగం అయినా సరే వాళ్ళు వండి పెట్టిన భూగం మాకు తినిపించారు. అయ్యా చిన్నపిల్లలు ఈ చిన్నోడు అయినా తినిపించారు. మీ కుటుంబం చాలా మంచి వాళ్ళు అయ్యా అని చెప్పి ఎక్కడ
శరీరానికి పుష్టి ఉండొచ్చు కానీ మనసుకు లేదు అదే నాకు లలితక్క అదే ఇంకా బతికే ఉంది ఆ మంచితనం అనేది జనాల్లో ఉన్నంత రోజులు లలితక్క బతికే ఉంటుంది తెలంగాణ ఉన్నంత రోజులు లలితక్క బతికే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉపవాసం ఉన్నా ఎట్లా ఉన్నా సరే కానీ లలితక్క నాన్న వాళ్ళ ఆత్మవిశ్వాసం ధైర్యం మా కళ్ళ ముందర కనిపించినట్టు అనిపించింది ఏడ్చినాం బాధపడ్డాం కానీ మళ్ళీ ధైర్యంగా మేము మాకు ఎవరు చెప్తారు నేనున్న బిడ్డ అని ఏడిస్తే ఊకుంచుతాడు కావాలి కదా ఎవరు చెప్పలేదు లలితక్క కోసం మంచిగా నానమ్మ చాలింది మేము లలితక్క చెల్లెని అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు లలితక్క కోసం అంత గొప్పగా చెప్పుకుంటుంటారు మేము పక్కనే ఉన్నా కూడా వాళ్ళ చెల్లెని వాళ్ళ కొడుకు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మాదప్పుడు అంత ఘోరంగా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్ని మీడియాలలో కూడా తెలంగాణ కోసం కొట్టినప్పుడు తెలంగాణ గాన కోకిల అని చెప్పి లలితక్క పేరు చెప్తున్నప్పుడు మేము సంతోషాన్ని వ్యక్తపరిచే పరిస్థితి లేదు అంతే తెలంగాణ వచ్చినాక చాలా సంతోషం కనిపించే యుద్ధం నాయన చేసిన ఖచ్చితంగా కానీ మమ్మల్ని ఇప్పటివరకు కూడా బాధ ఇట్లాంటి రోజులు వస్తాయని చెప్పి మీరు నిజంగా అనుకున్నారా ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తుందని నిజంగా ఈ చనిపోతాడని మీరు అట్లా అనుకున్నారా ఇప్పుడు చేసిన పరిస్థితి ఎప్పుడు అనుకున్నామంటే తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే ఈ నయం పోతాడు అప్పటిదాకా పోడు అంటే నా పిల్లలు కూడా చెప్పేది మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి పానంతో ఉండాలి తెలంగాణ వెలుగులు మనకు కనిపించాలి బిడ్డ మీరు డబ్బులు అమ్ముతారా ఐస్ క్రీట్లు అమ్ముతారా లేకుంటే ఇనుప సామాన్లు ఏంది కొనుక్కొచ్చుకొని అమ్ముతారా మీరు ఏం సాధనత చేయండి కానీ పానంతో ఉండండి మంచి ఒకరోజు నా కొడుకు అంటాడు నాన్న నీ పేరు నీ ఇంటి పేరు చెప్తేనే ఎవరికి దగ్గర రాని అనే పరిస్థితి ఎస్ అట్లే ఉంటుంది నా ఇంటి పేరు చెప్తే ఎవరు దగ్గర రాని పరిస్థితి ఉంటుంది ఎప్పటిదాకా ఉంటుంది మనము మంచి రోజులు వచ్చినప్పుడు దాకుంటుంది ఆ మంచి రోజులే తెలంగాణ తెలంగాణ వచ్చింది 2 సంవత్సరాలు అయింది నాకు నా కొడుకులకు వెలుగు వచ్చింది నా పిల్లలకు వచ్చింది నా పిల్లలకు నా చెల్లెళ్ళకు ప్రజలందరికీ ఆ వెలుగు ఆస్వాదించను కానీ బయటికి రాలేకపోయింది బయటికి రాలేకపోయినామంటే చీకట్లో ఉండే పరిస్థితి తెలంగాణ రాగానే ఎంత సంతోషపడ్డా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలలో జీవితాల వెలుగు వచ్చింది కానీ మా నాన్న వస్తేనే మా జీవితంలో వెలుగు వస్తుంది అని చెప్పి ఒక కోరిక ఉండే నాకు అంటే నేను మా పరిస్థితి అంటే కీనీడకు అంటారు తెలంగాణలో కీనీడకు అంటే గోడ నీడకు లోపల సాటు నీడకు నిలబడి సపోర్ట్ కొట్టుకున్నాం తెలంగాణ వచ్చినందుకు ఎందుకు తెలంగాణ వాయిస్ని ముందు తీసుకొచ్చిన దాంట్లో ఫస్ట్ మన లైన్లో మనం ఉన్నాం కేసీఆర్ గారు కేసీఆర్ గారు దాన్ని తీసుకెళ్ళిండు తెలంగాణ సహకారం అయిన తర్వాత వచ్చింది అది వస్తుంది ఖచ్చితంగా మనకు వస్తుంది మీరు ధైర్యంతో ఉండండి అన్న ఉన్నాం నేను లేను అక్కడ ఓకే అట్లాగే ఇంకొక చనిపోయిన మల్లేష్ తల్లి కూడా మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నాయి శంకరమ్మ నమస్తే అమ్మా ఏం జరిగిందమ్మా అప్పుడు మీకు ఏమైనా గుర్తుందా అట్లా ఆ రోజు మల్లేష్ ఎట్లా చనిపోయిండు అనేది నాకేం గుర్తులేదు సార్ వచ్చిందాక గుర్తులేదు అవునా తర్వాత ఏమైనా తెలిసింది ఇప్పుడు ఎట్లుంటారు మరి మీరు అది అవి చదువుకుంటా అని పోయిండు భువనగిరికి చదువుకుంటా వెళ్ళలిత తెలంగాణ వెళ్ళలిత తెలంగాణ అని ఆమె సోపతే చేసిండు చేసినాక మళ్ళీ 5-6 రోజులు 5-6 ఏళ్ళు అయినాయి చదువుకోరాదు కొడుక చదువుకోరాదంటే చదువుతున్నాను ఇక అదే మన వాళ్ళ వెళ్ళాలి అక్క అని అక్కమ్మడే తిరిగాడు అక్కమ్మడి తిరిగి 5 ఏళ్ళు అయినాక ఇక వెళ్ళాలి వచ్చినాక 2 ఏళ్లకు 1 ఏడాది కనబడకుంటూనే తిరిగిండు ఇక 7 ఏళ్ళు అయినాక తీసుకొచ్చి ఆధారం రాముల్ని ఈ మల్లేష్ అని సిద్ధుల్ని ఈ మలకపురం బోళ్ళల్లో 4-5 తుణుకలు చేసారు సార్ చేస్తే మాకు గుర్తే దొరకలే ఏ శపం అయింది ఈ శపం అయింది దొరకలే నాకు ఆ శపం అయింది దొరకలే ఇక అన్ని తీసుకొచ్చి వాళ్ళ శపం వాళ్ళు నా చిన్నప్పుడు నాకు కన్ను పోయింది కన్ను చూసి గుర్తుపట్టి కొంత తెచ్చుకున్న చేతులు దొరకనేలే కాళ్ళు దొరకనేలే అంటే మీ కొడుకుని కూడా ముక్కలు ముక్కలు చేశారు 4-5 ముక్కలు చేశారు సారు
తాటి పండ్లు వేసిపోతే ఆ బస్సులు కట్టిస్తే ఇక తండ్రి చూసిండు కానీ నేను చూడలేదు ఆ శపాన్ని. తండ్రి చూసి రావణ పేడకు వేసుకపోయి తీసుకొస్తే సాగు చేసుకున్నా. ఇక పదిహేడేళ్ళ నుంచి ఇక తండ్రి గావరు గావరా తండ్రి అమేకుడు ఉండే పోని పోయినాడు. నువ్వు కోత చూసే వరకల్ కొడుకు ముక్కలు చూసే వరకల తండ్రి కూడా బేవస్ అయిపోయాడు. బేవస్ అయిపోయి ఇక అంతో ఇంతో తిన్నట్టు తిన్నట్టు మాకేమి లేదు. ఇక ఉన్న కొడుకును కూడా బెదిరిస్తే పట్నం కాయి వచ్చిండు బతుకుతానుకు. ఇక మేమిద్దరం అంతో ఇంతో మేకలు కాసుకొని ఇంతో కూలి చేసుకొని కూలినాలు చేసుకొని బతుకుతుంటే ఆ తండ్రి కూడా అదిరి చెట్టు ఎక్కి పడి చచ్చిపోయాడు. ఇప్పుడు 6 నెలలు ఆయన చనిపోయిన తర్వాత ఏమనిపించింది అమ్మా? నయం తరపున నయం తరపున ఇక నాకేమనిపిస్తుంది నయం మూట కట్టే వేసిపోయి ఇక మూటను తెచ్చుకుంటే బొంద పెట్టుకుంటే ఇక మేము ఎవరు జరుగుకోలే. ఇంతవరకు మాకు బెల్లి కృష్ణ మాకు కలవలే ఇక వాళ్ళంతలు వాళ్ళు అక్కడనే ఉండరు మా అంతలు మేము ఇక్కడనే ఉన్నాం. ఇక నాకు చేతులు వాళ్ళు సారు ఇక నా కొడుకుంటే భయపడి బెదిరిస్తే నా కొడుకు కూడా పట్టణంలో కూలి చేసుకొని బతుండు. అవునవును కరెక్ట్. ఇక నేను ఇంత కూలి చేసుకొని బతుకుతుంటే ఇక గిట్లా అయిపోతుంది సార్ ఆయన అదుర్కొని చెట్టు వెళ్ళి వాడు చచ్చిపోయింది. సరే సరే అమ్మా, ఇప్పుడు నువ్వు జీవనోపాధి ఏంది? ఇప్పుడు జీవనాధారం ఎట్లా? ఆ నీ జీవనాధారం ఏంది ఇప్పుడు? ఎట్లా ఎట్లా బతుకు ఎట్లా నడుస్తుంది? మాకు ఎట్లా లేదు. ఇక మేము ఇంతవరకు దాకా మా గొల్లాయి నిన్ను మేకలు కాసేది నాకు ఇంత నేను ఇంత కూలి చేసుకొని బతికేది. ఇప్పుడు ఆయన చచ్చిపోయిండు మాకు ఏ ఆదేరు లేదు సారు. సరే సరే అమ్మా, మీ ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతున్నారమ్మా? మీకు పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది సార్, వచ్చినాక రాలేదని వస్తుంది మొన్న నుంచి. సరే సార్, పింఛన్ వస్తుంది కానీ ఏం బతుకు తెరువు లేదు. ఇక ఆయన గురించి ఆయన సాగుతోలిగా 50,000 దాకా పెట్టిన, మళ్ళీ సచ్చినాక కూడా గోరు కట్టించిన 50,000 ఖర్చు పెట్టుకున్నా. సాగు చేసిన దినాలు చేసిన ఒట్టి ఏం భారేయాలి. ఆ ముక్కలు కూడా తెచ్చి నేను సాగు చేసిన సారు. సాగు చేసి గోరు కట్టించిన, పెద్ద గోరు కట్టించిన. ఇక ఆ లోపల ఇక ఇంత అంత నా కొడుకు చేస్తే ఉంటే తినపోను ఆయన నాకు అలవస్తుందో ఏమో నా కొడుకు చేసిన కష్టం అని అప్పు చేసి గోరు కట్టించిన. మంచి మంచి పని చేశారు. ఓకే అమ్మా, ఇప్పుడు వచ్చిన బ్రేక్ తర్వాత మళ్ళీ కృష్ణ కుటుంబంతో బెల్లి కుటుంబంతో చర్చ కొనసాగుతుంది.